హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంస్కృతి ఛానల్ సర్వేషమేవ దానానం అన్నదానం పరంస్మృతం సద్య ప్రీతికరం హృద్యం బలం బుద్ధి వివర్ధనం అని శాస్త్రం అంటే అన్ని దానాలలోనూ అన్నదానం చాలా శ్రేష్టమైనది ఈ దానం వెంటనే ఫలితం ఇవ్వడమే కాకుండా శక్తిని బుద్ధిని రెండింటినీ ప్రసాదించే మహత్యం ఈ అన్నదానానికి ఉంటుందని అర్థం సనాతన భారతదేశంలో అతిథి దేవు భవ అనే శాసనాన్ని ప్రతి కుటుంబము తప్పనిసరిగా పాటించేది గౌరవించేది మరియు విశ్వసించేది సనాతన భారతంలో అన్నాన్ని అమ్ముకున్న సందర్భం లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళినా భోజనానికి లోటు ఉండేది కాదు ఇందుకు సంబంధించిన అనేక ఇతిహాసాలు పురాణాలలో ఉండడమే కాక జన బాహుళ్యంలో కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి ఇక అన్నదాన మహత్యాన్ని ప్రతిబింబించే కథలోకి వెళ్తే అన్నపూర్ణ ఒక గృహిణి కొంత ఆవేశం ఎక్కువ కానీ చాలా మంచిది ఆమె మీద వాళ్ళ అమ్మమ్మ ప్రభావం ఎక్కువ ప్రతిరోజు కొంత అదనంగా వండి ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి పెట్టాలి అని వాళ్ళ అమ్మమ్మ చెప్పే మాటలు అన్నపూర్ణ శ్రద్ధగా పాటించేది అన్నపూర్ణ ప్రతిరోజు కుటుంబానికి సరిపోయే రొట్టెలనే కాక అదనంగా మరో రెండు రొట్టెలను చేసి ఉంచేది వాళ్ళింటికి ప్రతిరోజు ఒక ముసలి మరుగుజ్జువాడు వచ్చేవాడు అతని నడక గాలిలో నడుస్తున్నట్టు ఉండేది మొదట్లో అన్నపూర్ణ అతన్ని చూసి భయపడేది కానీ తరువాత ఆమెకు ఆ రెండు రొట్టెలను అతనికి ఇచ్చేది అతడు ఆ రెండు రొట్టెల్ని తీసుకుని నీవు చేసిన చెడు నీతోనే ఉండు మంచి మాత్రం తిరిగి వచ్చు అని పాడుకుంటూ వెళ్ళిపోయేవాడు వేగంగా పాడడం వల్ల అదేమి అన్నపూర్ణకు అర్థమయ్యేది కాదు ఇలా ప్రతిరోజు జరిగేది ఒకరోజు అతను ఏమనుకుంటున్నాడో వినాలనుకుని రెండు రొట్టెలను ఇస్తూ శ్రద్ధగా విన్నది ఆమెకు చాలా కోపం వచ్చింది ఇన్ని రోజులు వాడేదో వాడి భాషలో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడనుకుంది కానీ వాడు తిడుతున్నాడు ఎవరైనా చెడు తొలగిపోవాలని దీవిస్తారు వీడేంది నా చెడు నాతోనే ఉంటుందంటాడు ఇప్పటికే దాదాపు ఆరు సంవత్సరాల నుండి వస్తున్నాడు ఎలాగైనా వీణ్ణి వదిలించుకోవాలని మర్నాడు ఆవేశంతో అతనికి ఇచ్చే రెండు రొట్టెలలో పురుగుల మందు కలిపింది ఆ రొట్టెల్ని అతని కోసం సిద్ధంగా ఉంచే పాత్రలో పెడుతున్నప్పుడు ఆమె చేతులు వణికాయి చి నేను చేస్తున్న పనేంటి అని ఆమెపై ఆమెకి అసహ్యం వేసి ఆ రెండు రొట్టెల్ని పొయ్యిలోకి విసిరి కొత్తగా రెండు మంచి రొట్టెల్ని చేసి సిద్ధంగా ఉంచింది ఎప్పటి మాదిరిగాని ఆ ముసలి మరుగుజ్జువాడు వచ్చాడు రెండు రొట్టెల్ని అతనికి ఇచ్చింది అవి తీసుకుని నీవు చేసిన చెడు నీతోనే ఉండు మంచి మాత్రం తిరిగి వచ్చు అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు అన్నపూర్ణ తన పనిలో లీనమైంది అయింది ఆమె మనసు సరిగ్గా లేదు ఏదో తెలియని భయం దడదడగా అనిపిస్తుంది చీ ఇవాల్టి రోజే సరిగ్గా లేదు పొద్దున్ననగా తిని వెళ్ళిన కొడుకు ఇంకా తిరిగి రాలేదు ఇలా ఎప్పుడూ జరగలేదు ఆమె మనసు కీడును శంకించి తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థించసాగింది ఒక గంట తరువాత తలుపు వద్ద చప్పుడైతే ఆదుర్దాగా వెళ్ళింది ఎదురుగా చీరిగి దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో కొడుకు వాడు వస్తూనే తల్లిని కావలించుకుని అమ్మా ఈరోజు ఒక అద్భుతం జరిగింది పొద్దున్న నేను రొట్టెలు తిని వెళ్ళానా కొంతసేపటి తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ తల తిరగడం ప్రారంభమైంది కింద పడిపోయాను అలా ఎంతసేపు ఉన్నానో కూడా తెలియదు అరుద్దామంటే నోరు పెగలడం లేదు చచ్చిపోయానని అనుకున్నాను అప్పుడొచ్చాడు ఒక ముసలి మరుగుజ్జు తాత అతన్ని నేనెప్పుడూ చూడలేదు వస్తూనే నా నోట్లో ఏదో పసరు పిండి బాగా నీళ్లు తాగించాడు తరువాత వాంతి చేసుకున్నాను మళ్ళీ ఏదో పసరు పిండాడు తినడానికి రెండు రొట్టెలు ఇచ్చాడు అమ్మా అవి నువ్వు చేసే రొట్టెల్లాగానే చాలా మధురంగా ఉన్నాయమ్మా అన్నాడు వింటున్న అన్నపూర్ణ తల గిర్రున తిరిగిపోయింది ఆసరాగా గోడను పట్టుకుంది వణుకుతున్న శరీరంతో వెళ్లి మందు కలిపిన రొట్టెలు విసిరిన వద్దకు వెళ్ళి చూసింది అవక్కడ లేవు వాటిని తన కొడుకు తిని వెళ్ళాడా ఏమీ అర్థం కాలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఆ మరుగుజ్జు తాతను కలిసి మాట్లాడదామా అని ఎదురు చూడసాగింది మరుసటి రోజు రొట్టెలతో పాటు ఇంకా ఇతర రుచికర పదార్థాలను వండి అతని కోసం ఎదురు చూడసాగింది అతను రావలసిన సమయమైంది కానీ అతను రాలేదు అతని బదులుగా ఒక చిన్నపిల్లవాడు వచ్చి ఒక మరుగుజ్జు తాత ఈ ఉత్తరాన్ని నీకు ఇమ్మన్నాడు అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అందులో ఇలా రాసి ఉంది తల్లి నువ్వు మీ అమ్మమ్మ ఇంట్లో పురుడు పోసుకున్నావు అప్పుడు మీ అమ్మమ్మ నీ కొడుకు జాతకాన్ని నాకు చూపించింది నేను చూసి వీడికి పన్నెండవ సంవత్సరం వయసులో పెద్ద ప్రాణగండం ఉందని చెప్పాను నా మునిమనువుడిని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని నా దగ్గర మాట తీసుకుంది నిజానికి నేను చేసింది ఏమీ లేదు నువ్వు ఆరు సంవత్సరాలుగా చేసిన అన్నదానం నీ కొడుక్కి అరవై సంవత్సరాల ఆయుష్ను పోసింది ఇక నా అవసరం నీకు నీ అవసరం నాకు లేదు తల్లి ఉత్తరాన్ని చదవడం ముగించింది అన్నపూర్ణ ఇంకా ఆమె మనస్సులో నీవు చేసిన చెడు నీతోనే ఉండు మంచి మాత్రం తిరిగి వచ్చు అనే మరుగుజ్జు తాత పాడిన పాట ప్రతిధ్వనిస్తూనే ఉంది అందుకే అంటారు అన్ని దానాలలోనూ అన్నదానం చాలా శ్రేష్టమైనది అని ఓకే ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్